యావరేజ్ ఉందన్నా డైలాగ్స్ రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ ఎంఎంఏ రెండు సాంగ్స్ అటాక్ అనేది వాట్లగా దేంగి ఇవి తప్పితే సినిమాల అంత ఖాస్ ఏం లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీకెస్ట్ క్లైమాక్స్ ఇదే సినిమాలు చూసిన పూర్జైన దాంట్లో మైక్ టైసన్ వచ్చి సగం మనని ఎం కూడిపిండు అదే చెప్పిండు సినిమా ఎం కూడిపిండు అసలు మైక్ టైసన్ అవసరమే లేదన్న క్లైమాక్స్లో ఎంఎంఏలకు తీసుకుపోయి అండ్ ఫైనల్ నన్న ఆడిపిస్తాను కొంచెం ఇంట్రెస్టింగ్గా ఒక సుల్తాన్ అట్లా దంగల్ లాగా అవుతుండే కానీ అట్లా కాకుండా దీన్ని చాలా కామెడీగా చేసేసారు మైక్ టైసన్ తీసుకొచ్చి చాలా అంటే మీకు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు అది చెప్తారు మైక్ టైసన్ అవసరం లేదు సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉంది చెప్తే ఫస్ట్ హాఫ్లో రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ వాళ్ళ కోచ్ రెండు సాంగ్స్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ వరకు డైలాగ్లు క్లైమాక్స్ చాలా చెత్తగా ఉంది అంతే మీతో అంతా బాగానే ఉంది విజయ్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి అసలు క్లైమాక్స్ని కట్ చేసేసేయాలి ఫస్ట్ కట్ చేసి పెడితే చాలా బాగుంటుంది సినిమా అంటే ఇదే ఓవర్గా అనిపిస్తుంది మాకు ఇడిదాకా ఫైనల్ ఆడలే అని మేము ఫీల్ అవుతుంటే ఓ సుల్తాన్ ఒక దంగలు అవుతుంది అనుకున్నా క్లైమాక్స్కి పోతుంటే అది తీసుకొని మైక్ టైసన్తో కామెడీ చేయించారు అక్కడ అది పరిస్థితి పూరి మార్క్ డైలాగ్స్ జబ్బర్దస్త్ ఉంది అదే చెప్తున్నా కదా పూరి మార్క్ అన్ని దగ్గర ఉంది క్లైమాక్స్ దగ్గర తప్పితే అనన్య పాండే ఏం లేదు ఇట్లా హీరోయిన్స్ వస్తే వచ్చిపోతుంటారు కదా ఏదో అట్లా అట్లా పెట్టరు అంతే అనన్య పాండే అదన్నా మంచిగా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం దీని తర్వాత అది అట్లీస్ట్ ఇది నార్త్లో వాళ్ళకి నచ్చుతాన్న ఓకే హిట్ అని అనుకోవచ్చు అని ఇక వాళ్ళకు కూడా నచ్చకపోతే డిజాస్టర్ సినిమా ఆ క్లైమాక్స్ చూసి వాళ్ళకు కూడా నచ్చలేదంటే ఇక అప్పుడు డిజాస్టర్ కింద లెక్క పెట్టుకోవచ్చు సినిమా క్లైమాక్స్ ఒకటే బాగాలేదన్న మిగతా రైటింగ్ డైలాగ్స్ అన్నీ మంచిగా జబ్బర్దస్త్ ఉంది కథ తీసుకుపోయే విధానం కూడా చాలా బాగుంది ఆయన ఎంఎంఏ ఫైనల్ ఆడకుండా పోయి మైక్ టైసన్తో కామెడీ చేసుకుండా అక్కడ